కొంచెం ఎర్రగడ్డ దగ్గరనే కదా కాస్త దిమాక్లో ఏమైనా స్క్రూ గిట్లా లూజ్ అయ్యింటే టైట్ చేయించుకునే 7 నెలల ముందు వచ్చిన వేసినావు అనుకో, 1 నెల ముందు వచ్చినా కూడా నీకు మళ్ళీ ఎలక్షన్ పోయి జనాల ముందు మళ్ళీ తిట్టి నీకు కొంచెం ఓపికైనా వస్తుంది, ధీమా కూడా కరెక్ట్ పనిచేస్తుంది కదా. ఇడ కూర్చొని ఇప్పుడు నిజాంబాద్ పోతావు, ఒకసారి తిడతావు మళ్ళీ, లేకపోతే ఇంకో ఊరికి పోతావు, నీ తాగుడేందో నీ లొల్లేందో, నువ్వు చేసింది ఒక్క పనైనా కూడా నువ్వు ముందు చెప్పు భగీరథ అన్నావు, ఇంటింటికి నల్లన్నావు, నల్లేడుంది నీళ్ళేడున్నాడు, మురుగు కాలువలో కూడా నీళ్ళు కూడా వస్తలేవు, మరి ఏం చేద్దాం చెప్పు తెలంగాణలో. తెలంగాణ అన్నారు, అంత అన్నారు, ఇంత అన్నారు, ఇప్పుడు నల్ల లేదు పోని, మోడీని అన్నావు, మోడీని తిట్టినావు, బీజేపీని తిట్టినావు, ఓ అదన్నావు ఇదన్నావు, మోడీ హటావు అని చెప్పి అన్నావు, ఎవరిని హటావు చేయాలి ఇప్పుడు తెలంగాణ నుంచి, నిన్ను పంపించా నువ్వు నేను వెళ్ళిపోదామా అడ నుంచి, నేనైతే ఎట్లా లేను అనుకో, నేను పంపించేస్తే అయిపోతుంది కదా, మరి ఏం చేసినావు చెప్పు నువ్వు, ఒక అమరవీళ్ళకి ఎవరికైనా ఇచ్చినావా, బెడ్రూమ్లు ఇచ్చినావా, లేకపోతే కనుక ఇల్లు కట్టించావా, నల్ల కనీసం తాగనికి నీళ్లు కూడా ఇవ్వలేకపోయావు కదా నువ్వు, మొత్తం ఇప్పుడు చూసుకుంటే కనుక ఏమి ఇవ్వలేదు, ఇంటింటికి జాబ్ అంటేవి, ఇంటింటి జాబ్ అన్న ఒక ఉద్యోగం అయినా ఇచ్చినావా, కొత్త కంపెనీ కట్టినావా, ఏది లేదు. 30,000 కోట్లు సంవత్సరం తీసుకుంటే దండిగా పైసలున్న రాష్ట్రాన్ని మంచి ఇట్లా వడ్డిచ్చిన విస్తరాకులా కూర్చోబెట్టి నీకు పప్పిసిరు కూర పెట్టిరు, అన్నం పెట్టిరు, తొక్కేసిరు, మంచి అంత చల్ల పోసిరు, అంత చేసి నీ చేతిలో పెడితే నువ్వేం చేసినావు, మొత్తం అన్ని ఖాళీ చేసి ఇస్తరాకులు కూడా చింపిడయ్యి ముక్కలు ఎంగిలి మతుకులు కూడా ఇస్తలేవు జనాలకి, ఇదేడు న్యాయం చెప్పు, తాగుతున్నావు తిరుగుతున్నావు అయిపోయినది. ఇంక ఇప్పుడైనా కూడా నువ్వు చేయాల్సింది ఏంటంటే ఒక కంపెనీ రాలే నీ నుంచి, ఒక ప్రాజెక్ట్ రాలేదు, ఇప్పుడు జాతీయ హోదా ఒక్క ప్రాజెక్ట్ నువ్వు జాతీయ హోదా తెచ్చినవా, నువ్వు నిజంగా చెప్పు, మొన్న ఢిల్లీ పోయా జోనల్ అన్నావు, జోనల్ గురించి ఉన్నంత ఇంట్రెస్ట్ నీకు తెలంగాణలో ఒక ఏదైనా ఒక ప్రాజెక్టుకి జాతీయ హోదా అంత కాళేశ్వరం అన్ని 70,000 కోట్లు 80,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా, మరి నదులు అనుసంధానం ఇక్కడ చూసినవాడు ఏమంటే పుల్లిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఓ ఎగురుతారు, ఇక్కడ ఏదైనా పథకం స్టార్ట్ చేయగానే అడు ఉరుకుతావు, మళ్ళీ మీడియాకు వస్తావు, 2 చుక్కలు వేసుకుంటావు, నేను ఇట్లా అంటావు, ఒక పక్కనేమో నీ కొడుకు చూస్తా ఎట్లా అని అంటాడు, కాసేపు చంద్రబాబే సైబరాబాద్ కట్టింది అంటాడు, కాసేపు నేమో ఐటీ కంపెనీలు ఇచ్చిన చంద్రబాబు అంటాడు, మళ్ళీ కాసేపు ఉండి వీళ్ళంతా తెలంగాణ ద్రోహులు అంటారు, నీకెట్లయినా సరే లేదనుకున్నావు, మరి నీ బిడ్డకైనా చెప్పొద్దే, నువ్వు పెద్దడు అయింది మంచి చెప్పాలి కదా, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వస్తారు చెప్పు నువ్వు తెలంగాణ జనాలకి, మనం ముచ్చట ఆడుకుందని చెప్పు నిజంగా, ఒక్క పని నువ్వు చెప్పు నాకు, మళ్ళీ అంటావు నువ్వు ఓటుకి నోటు అని చెప్పను, ఓ 50 లక్షల కోసమని నువ్వేనంటే నిజమేనా, ఐటీ వాళ్ళని పంపించినావు అంట, లేకపోతే ఏసీబీని పంపించినావు అంటే ఇంకేందో ఈడీ అని అన్నారు, నాకైతే అర్థమే దిమాకి సంజయ్ అయితలేదు కానీ అవన్నీ ఎందుకే చిన్న మంచి రేవంత్ రెడ్డి అంత యంగ్ పర్సన్ చూసి కూడా నువ్వు భయపడిపోయి ఐటీ రెడ్డిలు చేయిస్తున్నావు. ప్రగతి భవన్ అన్నాడు, గబుక్కు నేను ఉండి నేను పలానా చోటు నుంచి నాకు ఏ కేటీఆర్ కేసీఆర్ ఇచ్చిన పైసలు వాళ్ళ ఇంట్లో పోయి చూసుకున్నాను, ఏసీ వాళ్ళు నీ ఇంటి నీ మీదకి వస్తే ఏం చేస్తావు అప్పుడు, ఎక్కడ పెడుతున్నావు దుబ్బేసిందంతా, అది కూడా ఆలోచించుకోవాలి కదా మనము. 9 నెలల ముందే పరిపాలించడానికి ముందే నువ్వు కనుక చేసిన ఉంటే కనుక ప్రజల్లోకి మంచిగా వచ్చి ఈ 4 ఏళ్లలో నేను ఇది చేసిన భయ్ నేను ఇది చేసినమ్మా నీ తెలంగాణలో నేను ఇంటింటికి ఆడబిడ్డకి చేసిన యువతకి చేసిన ఉద్యోగం లేనివాడికి చేశాను, లేకపోతే కనుక ఈ కంపెనీ తెచ్చిన ఇంతగానము ఒక డిఎస్సీ ఇచ్చినాను గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చినా అని చెప్పని చెప్పుకునేది ఉండే నువ్వు, అవేమి సపోర్ట్ సాతగాలి, ఎందుకు మంచిగా తింటావు మంచిగా పండుతావు, అదేమనంటే ఏమి సెక్రటేరియట్కి వస్తేనే పాలన చేసినట్ట, రోజు సెక్రటేరియట్ కాకపోయినా పాలన కాదా అన్నావు, ఏం పాలించిరు ఎడ పాలించిరు ఐఏఎస్లో మీదలు పెట్టినావు, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకెరక మీకెరక, మంచి ఆల్రెడీ హైదరాబాద్ నుంచి ఇన్కమ్ వస్తున్నది, అవసరం వచ్చినప్పుడు గుర్తొచ్చినప్పుడు ఆంధ్రోళ్ళు గుర్తొస్తారు, నీకు దిమాగిన ఖరాబ్ అయిందనుకో, నీ దిమాగ్లో ఇంత ఏదైనా పురుగు తొలిచిందనుకో ఏదో మాట్లాడతావు, ఆ పురుగు ఎందుకు నీకు చేత కాకపోతే ఆంధ్రకి రారదే, మంచి డాక్టర్లు ఉన్నాయి రీడు కూడా మేమే చేసి పంపిస్తాం మరి ఆంధ్ర వాళ్ళు ఉన్న వాళ్ళు, ఎందుకు ఇదంతా నీకు అనవసరంగా పానం మీద తెచ్చుకుంటావు చెప్పు, మాట మాటకి ఇట్లా చేసుకుని ఏదైనా ప్రాబ్లం ఉందనుకో, ఆరోగ్యం బాగాలేదనుకో, పెయి మీదకి వచ్చిందనుకో ఏం చేయాలి, అక్కడ తెలంగాణ చేత కాకపోతే ఇటు ఆంధ్రకి రా, మంచి నీ రోగం సంబంధించి రోగాన్ని అంతా తగ్గించేసి చక్కగా నీకు తిండి పెట్టి పంపిస్తారు ఆంధ్ర వాళ్ళు, అంతేగాని గీసంటి మాటలు మాట్లాడుకుంటా లేకపోతే కనుక బేవకూఫనో బాడుకోలనో వాడు వీడని చెప్పని అనుకుంటే, ఆంధ్ర వాళ్ళు చాలా పేషెన్స్ ఉన్నారు కదా, తెలుగు తల్లి చాలా మంచిది ఇక్కడ ఉన్న ఆంధ్ర తల్లి కూడా, అట్లే మా నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా చాలా మంచి ఓర్పు ఆయనకి, నీలా గాజులేని ఎంతైనా బాగా చదువుకున్నాడు కదా, ఆయనకి ఎవరిని ఎంత అంటున్నా కూడా మంచి సమయంలో పాటించి తగిన రీతిలో బుద్ధి చెప్పే అలవాటు, కాకపోతే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా, లిమిట్ దాటి గనక ఊరికి నేను మాటలు ఉన్నాయి నీకే నోరు ఉందని అనుకో, అందరికీ నోర్లు ఉంటాయి, కనీసము తెలంగాణలో ఈ రోజున చెడ్డి వేసుకున్న ఒక పిల్లాడికి కూడా నువ్వేం సమాధానం చెప్పలేవు, అదే ఆంధ్రులందరూ కలిపి తలుచుకుంటే గనక ఈ రోజున నీ పరిస్థితి ఏమవుతుందని చెప్పని తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని దొరతనం ఇదంతా అది కాకుండా ఎందుకు ఇలాంటి మాటలు నేను కూడా అనకూడదు యాక్చువల్గా, కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి